హైదరాబాద్లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. డిఆర్ఐ అధికారులు 100 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. 15 ఆగస్టు నేపథ్యంలో ఎలాంటి నిఘా ఉండదనుకుని భారీగా డ్రగ్స్ సరఫరాకు పూనుకున్న డ్రగ్స్ మాఫియా ఎత్తులు ఊహించని విధంగా చిత్తయ్యాయి. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం కేంద్రంగా ఈ దందా నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ రాకెట్ను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 250 కిలోల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. మత్తు మందు ఎపిడ్రిన్, కెటమైన్, మెపిడ్రిన్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఐ ఏకకాలంలో ముంబై, హైదరాబాద్లలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డిఆర్ఐ అధికారులు కార్గో బస్సులు వెంటాడి మరీ పట్టుకున్నారు. హైదరాబాద్లోని ఒక ఫార్మా కంపెనీలో 100 కోట్ల విలువైన మత్తు మందును తయారు చేస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ మత్తు మందును సరఫరా చేసేందుకు ఈ డ్రగ్ మాఫియా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2017లో అరెస్ట్ అయిన ఒక డ్రగ్ డీలర్ను అధికారులు తిరిగి పట్టుకున్నారు. 28 కోట్ల రూపాయల విలువైన 142 కిలోల మెఫిడ్రిన్ను, 50 కోట్ల విలువైన రా మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 45 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. టీవీలలో చూశారు డ్రగ్స్ మాఫియా గురించి, మరి అది ఎక్కడ డ్రగ్ మాఫియా డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్నా కూడా అది దాని మూలాలు గడ్డపోతారం లేదంటే ఐడియపోలారం లేదంటే బొంతపల్లిలో జరుగుతున్నది. మరి ఇంత పెద్ద డ్రగ్ మాఫియా కొన్ని సేనల తరబడితే ఎన్నోసార్లు పట్టుబడ్డా కూడా ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు మరి పట్టించుకోకుండా వాళ్ళని స్వేచ్ఛగా వదలడం వలన ఈ డ్రగ్ మాఫియా జరుగుతుందని చెప్పి తెలియజెప్తున్నాము. మరి వీటి మీద ఇప్పటికైనా పీసీపీ అధికారులు, ఫ్యాక్టరీ ఆఫ్ డైరెక్ట్స్ పట్టించుకోండి. మరి వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రతి కంపెనీ మీద ఇన్స్పెక్షన్ జరిపియాలి. డ్రగ్స్ తయారు చేస్తారా, ఏం తయారు చేస్తారు, ఏ మత్తు మత్తు పదార్థాలు తయారు చేస్తారని చెప్పి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మరి ప్రజలు కూడా తెలియజెప్పే అవసరం ఉంది. మరి ఈ కంపెనీలు ఇప్పటికే యథేచ్ఛంగా వ్యర్థజలాలు పారబోయడము, మరి దానివల్ల వర్షపు నీళ్ళలో వదిలేయడం వల్ల మరి చెరువులు కుట్లల్లో మొత్తం కెమికల్తో నిండిపోయి చేపలు చనిపోవడము, మొగజీవాలు చనిపోవడము, దానివల్ల ప్రజలకి అనారోగ్య పాలన, క్యాన్సర్ రావడం, గొంతు క్యాన్సర్ రావడం, ముఖ క్యాన్సర్ను మరి గర్భిణులు గర్భస్రావం కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కంపెనీల మీద ఫ్యాక్టరీ ఆఫ్ డైరెక్ట్స్ కానీ పీసీబీ అధికారులు కానీ పట్టించుకోవాలి. మీరు ప్రజల గురించి ఆలోచించాలి తప్ప కంపెనీ యజమానుల గురించి ఆలోచించద్దని చెప్పేసి తెలియజెప్తూ, ఒకవేళ మరి ఇట్లాంటి చర్యలు మళ్ళా ఏదైతే అయితే మాత్రం మేము ఊరుకోవడం పార్టీ తరఫున తెలిస్తే దీన్ని ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాగా సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం కేంద్రంగా డ్రగ్స్ దందాను నడుపుతున్నారు. మేకా ల్యాబొరేటరీస్ ను లీజుకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. అయితే డ్రగ్స్ తయారీకి పాత నేరస్తుడు వెంకటరెడ్డి సూత్రధారి. 2017లో అరెస్ట్ అయిన వెంకటరెడ్డి ఇటీవలే బెయిల్పై విడుదలై మళ్లీ దందా నడిపిస్తున్నారు. డిఆర్ఐ నిఘాతో డ్రగ్స్ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మేకా ల్యాబొరేటరీస్ నుండి భారీగా మెపిడ్రిన్, కేటమైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.